సో మేము డైరెక్ట్గా ఏదో ఇండియా నుంచి అమెరికాకి షిప్లో కానీ ఫ్లైట్లో కానీ పంపించి అమెరికా వచ్చేసినాం అని అయితే మేము చెప్పట్లేదు. అందరి నమస్తే. ఇప్పుడే బయాసన్ యాదవ్ అని అయితే ఒక వీడియో అయితే పెట్టాడు, ఇండియా టు అమెరికా ఎలా వెళ్ళాడు అనేది. ఇన్స్టాగ్రామ్లో ఎవరనేది ఎలాగైనా పోస్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం, కానీ తప్పుగా పోస్ట్ చేయకూడదన్నా. నేను మెకానిక్ ఫీల్డ్లోకి వచ్చి ఇది 7 సంవత్సరాలు, అన్నయ్య రైడింగ్ స్టార్ట్ చేసే 7 సంవత్సరాలు పైన అవుతుంది. అట్లాంటి పెద్ద యూట్యూబర్ని ఒక రైడర్ని మీరు తప్పుగా మాట్లాడుకోకూడదన్నా. ఇప్పుడు బయాసన్ యాదవ్ అయితే ఎలా ఎలా ఎక్కడ వరకు ఎంతో ఎలా ట్రావెల్ చేశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లారిటీగా. అనే మాటలోనే మీరు వినండి. బట్ నేను ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి మీకు. ఒక క్యాస్టల్ బ్రాండ్ అనేది అన్నని స్పాన్సర్ చేసింది, ఇప్పుడు కూడా చేస్తూ ఉండొచ్చేమో. అట్లాంటి వాళ్ళు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఒక షాపులో అన్నయ్య ఫోటో, ఎంత గొప్ప విషయం అన్న. మన తెలుగు వాళ్ళు మనం అనుకోవాలన్న, వేస్ట్ వేస్ట్గా మాట్లాడేవాళ్ళు కరెక్ట్గా మాట్లాడు. ఓకేనా అన్న, మీరైతే ఇలాగే ట్రావెల్ చేయండి అన్న. మరిన్ని వీడియోస్ అవకాశం తెస్తూ ఉండండి. మన వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై. సో మేము డైరెక్ట్గా ఏదో ఇండియా నుంచి అమెరికాకి షిప్లో కానీ ఫ్లైట్లో కానీ పంపించి అమెరికా వచ్చేసినాం అని అయితే మేము చెప్పట్లేదు. ఇంత కష్టపడి రైడ్ చేసినాం. నేనైతే నీకు అంత డౌట్ ఉంటే ఒకసారి మన వీడియోస్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఉన్నాయి చూసుకోవచ్చు. మీరు ఎంత క్లియర్గా చూసుకుంటే నాకు అంత ఒక వ్యూ పెరుగుతుంది. డౌట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ మీరు చూడండి ఖచ్చితంగా. సో ఇది అన్నమాట, ఇంత కష్టపడితే కానీ ఈ రైడ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇందులో మధ్యలో ఏదన్నా సాఫీగా సాగిపోయిందంటే లేదు. ఇగో ఈ రైడ్ చోటల ఇక్కడ ఒక దగ్గర చచ్చిపోతామేమో అని చెప్పేసి అనుకున్నాం. అండ్ ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయినాం, ఇక్కడ చలికి ఉంటామా నాయన పోతామా అనుకున్నాం. ఇంకా ప్రతి ఒక్కటే ఇంకా ఇక్కడ ఒకడు ఈ కంట్రీలో ఒకడు మమ్మల్ని మానభంగం ఎక్కడ చేస్తాడు అని చెప్పేసి బాధపడ్డాం. ఈ కంట్రీలో ఇద్దరం ఏడ్చినాం. ఇక ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మెమొరీ ఉంది. ఈ కంట్రీలో అయితే ఇంకంతే ఇంకా తడిచి ముద్ద అయిపోయి ఉనికి నన్ను చలికి. ఇంత కష్టపడితేనే కానీ మేము ఇండియా టు అమెరికా అయితే సాధించగలిగినాం. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే తెలియలేదో క్లియర్గా నేను మ్యాప్స్ చూస్తూ మీకు చెప్పినా అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఏదైనా సరే. సో దిస్ ఈస్ బయాసన్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్.